పురోగతి పొందాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు వాస్తు నిపుణులు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలంటూ ఉండవు. ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోను అంతికించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో ఇది పెట్టుకోవాలి. ఇలా కూజాను ఖచ్చితంగా పెట్టుకోవడం ద్వారా మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండేందుకు సహాయపడుతుంది. కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాకుండా అందులో కంపల్సరీగా నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు నిలబెట్టాలి. అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకూడదు, మూత పెట్టాలి. మెటల్ పిఫ్ లేదా తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్లు ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ మీరు షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉంచుకోవాలి. దీనివల్ల వ్యాపారం అద్భుతంగా మంచి లాభాలతో జరుగుతుంది. వ్యాపారం మెరుగుపరచుకోవాలంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అలాగే చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇది పేదరికాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉంటే ఇల్లు పేదరికం, డిప్రెషన్ కి సంకేతం అనేది అర్థం చేసుకోవాలి. వాస్తు చాలా శక్తివంతమైంది. ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకు మాత్రమే ఉంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిస్థితి ఉండాలని వారు చెప్తూ ఉన్నారు.